ఇప్పుడు రెండో అంశం సాఫ్ట్వేర్ వెండర్లు. హార్డ్వేర్ వెండర్లు చూసాం, రెండోది సాఫ్ట్వేర్ వెండర్లు. సాఫ్ట్వేర్ వెండర్లు ఏవే ఉన్నాయి ఒకసారి గమనిస్తే, ఫస్ట్ వన్ ఆడియో సాఫ్ట్వేర్. ఆడియో అంటే ఏమి? మనం వినడానికి, మనం వినడానికి ఏదైతే సాఫ్ట్వేర్ మనం ఉపయోగించుకుంటామో దాంట్లో దాన్ని ఆడియో సాఫ్ట్వేర్ అంటాం. ఆడియో సాఫ్ట్వేర్ ఏవి ఉన్నాయి, అవి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, మనకు ఆడియో సాఫ్ట్వేర్ మనకు అత్యద్భుతంగా శబ్దంలో తీవ్రత కానీ అదేవిధంగా శబ్దంలో మనకు క్వాలిటీ కానీ మనకు లభిస్తాయి. సో ఏ సాఫ్ట్వేర్ ఒకసారి చూస్తే, ఆడియో సాఫ్ట్వేర్లు సోనీ క్రియేటివ్, వేవ్ ప్యాడ్, ఆడియో ఎడిటింగ్, అడోబ్ ఆడిషన్, అడాసిటీ, సౌండ్ ఫోర్జ్, ఇవన్నీ కూడా ఇవి ఓల్డ్ వర్షన్స్ నుంచి, ఐ మీన్ ఓల్డ్ నుంచి న్యూ వరకు, అంటే ప్రస్తుతం సౌండ్ ఫోర్జ్, అడాసిటీ ఇవి అడ్వాన్స్ గా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఆడియో సాఫ్ట్వేర్లో మనకు అవసరం అన్నమాట. ఇది ఆడియో సాఫ్ట్వేర్లో, ఇవి ఆడియో సాఫ్ట్వేర్ రకాలు. నెక్స్ట్ వన్, రెండోది వీడియో. సో వీడియో అంటే వీడియో తీసుకోవడానికి. సో వీడియో తీసుకోవడానికి మనకు ఏ సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడతాయి? మనకు పాఠానికి సంబంధించి కానీ, మన యొక్క క్లాసెస్కి సంబంధించి కానీ ఏ వీడియో సాఫ్ట్వేర్ అయితే బాగుంటుందో దాన్ని వీడియో సాఫ్ట్వేర్ అంటాం. ఆ వీడియో సాఫ్ట్వేర్ ఏవేవి రకాలు చూడండి. విఎల్సి మీడియా ప్లేయర్ మనకు అందరికీ తెలిసిందే, మన మొబైల్లో కానీ అదేవిధంగా కంప్యూటర్లో కానీ మనం ఎక్కువగా దీన్ని ఉపయోగించుకుంటుంటాం. సో విఎల్సి మీడియా ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మూవీ మేకర్. సో విండోస్ మూవీ మేకర్ అనేది ఇక్కడ మనకు థర్డ్ వన్. సో నెక్స్ట్ వన్ అడోబ్ ఫోటోషాప్, నెక్స్ట్ కోరల్ మీడియా వీడియో, ఫిల్మోరా, న్యూరో వీడియో, ఇవన్నీ కూడా ఓల్డ్ నుంచి అడ్వాన్స్గా అన్ని కూడా నేను సాఫ్ట్వేర్స్ ఇక్కడ రాశాను, మీరు గుర్తుపెట్టుకోండి. సో విఎల్సి మీడియా ప్లేయర్, ఎంఎక్స్ ప్లేయర్, విండోస్ మూవీ మేకర్, అడోబ్ ఫోటోషాప్, కోరల్ వీడియో, ఫిల్మోరా, న్యూరో వీడియో, సో ఇవన్నీ కూడా విండోస్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ వన్ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్. సో మల్టీమీడియా అంటే ఏంటి? మూడు రకాలు వస్తాయి, ఆడియో, వీడియో, అదేవిధంగా యానిమేషన్స్, గ్రాఫిక్స్, ఇవన్నీ ఉపయోగించుకునే దానికి అనువైనదే మల్టీమీడియా. మల్టీమీడియా అంటే బహుళ మాధ్యమం. సో బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్ అని మనం ఏమన్నా చూస్తే, సో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. సో ఫార్మాట్ ఫ్యాక్టరీ, అడోబ్ ఫ్లాష్, బ్లూరే సాఫ్ట్వేర్, అదేవిధంగా పికాసా. సో ఇవన్నీ కూడా మల్టీమీడియా సాఫ్ట్వేర్స్, అంటే ఆడియో, వీడియో, గ్రాఫిక్స్, అదేవిధంగా యానిమేషన్స్, ఇలా అన్ని రకాల మాధ్యమాలు మనము ఒకేసారి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేరే మల్టీమీడియా సాఫ్ట్వేర్. సో ఇవన్నీ రకాలు మల్టీమీడియా సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. సో ఇంటర్నెట్ రావాలంటే మనం ఇంటర్నెట్ మనము కంప్యూటర్ మనకి ఇంటర్నెట్ మనం ఉపయోగించుకోవాలంటే ఏమేమి కావాలా, ఏ సాఫ్ట్వేర్ కావాలంటే మనకు కంప్యూటర్ ఉండాలి, అదేవిధంగా మోడెమ్ ఉండాలి, అదేవిధంగా టెలిఫోన్, అదేవిధంగా ఫోన్, అదేవిధంగా బ్రౌజర్స్, అదేవిధంగా ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఇవన్నీ మనకు ఉంటేనే మనకు ఇంటర్నెట్ అనేది మనకు మనం ఉపయోగించుకోవడానికి మనకు సాధ్యపడుతుందన్నమాట. ఇవన్నీ చేసేవాళ్ళు మనకు అందరూ తెలిసింది, మనకు వరల్డ్ వైడ్ వెబ్, మనం ఇంటర్నెట్లో ఏమేమి చేస్తాం, అదేవిధంగా సేవలు మనకు, అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్స్, ఇలా ఇంటర్నెట్ సంబంధించి చాలా రకాల సేవలు ఇంటర్నెట్లో మనకు. వెబ్ బ్రౌజర్స్ ఇవన్నీ కూడా మనకు, వెబ్ బ్రౌజర్స్ చెప్పాను ఆల్రెడీ, ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్ అవుతాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మనం ఏదైతే మనము డబ్బు కట్టి మనం డేటాను కొనడం కానీ లేదంటే మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటామో దాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం. ఎగ్జాంపుల్ మనం వాడే నెట్వర్క్స్, మనకి జియో నెట్ కావచ్చు, జియో ఫైబర్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఎయిర్టెల్ స్ట్రీమ్ కావచ్చు, ఇలా మనం ఏ రకమైన ఇంటర్నెట్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటామో వాడు మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అవుతాడు. అదేవిధంగా టెలిఫోన్, సో టెలిఫోన్ ఈ రెండు లేకుండా టెలిఫోన్ ద్వారా మనం మొబైల్ డేటాను ఉపయోగించుకోవడము, అదేవిధంగా టెలిఫోన్ మోడల్, ఈ రెండింటి ద్వారా మనం బ్రాడ్బ్యాండ్ బ్రాడ్బ్యాండ్ కావాలంటే ఖచ్చితంగా ఈ రెండింటిని మనం బ్రాడ్బ్యాండ్ ద్వారా మనం ఉపయోగించుకుంటాం. సో మోడెమ్ అంటే మాడ్యులేషన్, డిమాడ్యులేషన్ చేసుకుని మనకి ఇంటర్నెట్ అనేది మనకు లభ్యమవుతుంది. కంప్యూటర్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. సో కంప్యూటర్ ద్వారా మనం ఇవన్నీ సేవలు అందించుకుంటాం. సో ఇంటర్నెట్ కావాలంటే కంప్యూటర్ అనుసంధానంగా మోడెమ్ కానీ, టెలిఫోన్, బ్రౌజర్స్, ఐఎస్పి ఇవన్నీ ఉంటేనే మనకు ఇంటర్నెట్ అనేది సాధ్యపడుతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. అవి ఇంటర్నెట్ యొక్క సాఫ్ట్వేర్స్. నెక్స్ట్ వన్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో వెబ్ పేజెస్ పని చేయడానికి, సో మనం ఎప్పుడైతే ఇక్కడ బ్రౌజర్స్ చెప్పుకున్నామో బ్రౌజర్స్ లో మనకి ఏమవుతాయి, వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి. సో మనము ఉపయోగ కానీ లేదంటే ఫైర్ ఫాక్స్ కానీ లేదంటే క్రోమ్ కానీ వెబ్ పేజెస్ పనిచేయాలంటే, వెబ్ పేజెస్ లో సక్రమంగా అన్ని ఫీచర్స్ కనపడాలంటే అక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ పనిచేస్తాయి. సో అవి ఖచ్చితంగా మనకు ఇన్స్టాల్ చేయబడితేనే ఆ యొక్క వెబ్ పేజ్ సక్రమంగా ఓపెన్ అవుతుంది, మనం అనుకున్న యాక్సెస్ చేయగలుగుతాము, మనం అనుకున్న పేజీని మనము కంప్లీట్ గా చూడగలుగుతాం. సో అవి వెబ్ బ్రౌజర్ పనిచేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఇవి, అందుకే వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము. ఎగ్జాంపుల్స్ జావా, వెబ్ 2.0, అదేవిధంగా ఫ్లాష్. సో ఇవన్నీ కూడా ప్లగిన్స్ లాగా ఉపయోగపడతాయి. సో ఈ ప్లగిన్స్ మన దగ్గర ఉన్నప్పుడే ఆ వెబ్ పేజ్ బాగా పనిచేస్తుంది, మనం అనుకున్న కంటెంట్ మనం ఏదైనా సక్సెస్ చేయొచ్చు, సెకండ్ పేజ్కి థర్డ్ పేజ్కి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వెబ్ పేజ్ ప్రాసెస్ చేయాలంటే కరెక్ట్గా ఈ మూడు మనకు ఆల్రెడీ ఉండాలి.
సో అందుకే వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. మనం మామూలుగా బ్రౌజర్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడే ఇవి డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. సో బ్రౌజర్ అనేది మనకు కరెక్ట్ గా పనిచేస్తుందంటే బ్రౌజర్ అనేది మనం సపోజ్ ఎగ్జాంపుల్ క్రోమ్ గానీ ఫైర్ ఫాక్స్ గానీ ఒపేరా బ్రౌజర్స్ పనిచేస్తున్నాయంటే ఈ మూడు జావా వెబ్ 2.0 ఫ్లాషెస్ ఇవి డిఫాల్ట్ గా మన సిస్టమ్ లో ఉంటాయి కాబట్టి ఇవి బాగా పనిచేస్తాయి. ఇవి లేని పక్షాన మనకు అక్కడ చూపిస్తాయి. సో పలానా అప్లికేషన్ లేదు ఇన్స్టాల్ లేదు కాబట్టి మీకు ఈ పేజ్ కనిపించడం లేదని మనకు మెసేజ్ కూడా చూపిస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో ఎడిట్ చేయడానికి మనం ఎడిట్ చేస్తామంటే మనం మామూలుగా చూస్తుంటాం మనం పెళ్లిళ్ళు తర్వాత మన బర్త్డే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఫోటోగ్రాఫర్ కానీ చేసేవాడు కానీ ఎడిట్ చేస్తాడు. అంటే మనకి ఎక్కడ ఏ అంశం ఉంచాలి, ఎక్కడ ఏ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి, ఎక్కడ మనకు డిజైన్ మార్చాలి, ఎక్కడ మనకు ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ తగ్గించాలి, సో మ్యూజిక్ ఎక్కడ పెంచాలి, ఇలాంటివన్నీ చేసుకోవడానికి లభ్యమయ్యేదే ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో వాటిల్లో వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్, డ్రా ప్యాడ్, అదేవిధంగా విండోస్ మూవీ మేకర్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా రకాల ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అన్ని మనకు లభ్యమవుతాయి. ఇప్పుడు సపోజ్ మనకి ఎడిటింగ్ సంబంధించి ఇప్పుడు అడోబ్లో కూడా చాలా ఉన్నాయి. సో అడోబ్ కూడా చేసుకుంటే చాలు. అడోబ్లో ఆడియో, వీడియో, మల్టీమీడియా, ఎడిటింగ్ ఈ నాలుగు సంబంధించి అడోబ్లోనే చాలా ఫుల్ ప్యాకేజ్ ఉంది. ఇలా మనకు చాలా భిన్న రకాలుగా ఒక్కొక్క సంస్థ అయితే అన్ని రకాల సాఫ్ట్వేర్లు ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఏ పనికి ఏ సాఫ్ట్వేర్ అవసరమో దాన్ని మనం సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఏ పనికి ఏ సాఫ్ట్వేర్ అవసరమో ఆ యొక్క క్రియకు సంబంధించి ఆ యొక్క చర్యకు సంబంధించి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ యానిమేషన్ సాఫ్ట్వేర్. సో యానిమేషన్స్ అంటే ఏమి, ఒక స్థిర చిత్రాలను కదలిక రూపంలో తేవడాన్ని ఏమంటామంటే యానిమేషన్ అంటాం. సో ముందు పిక్చర్ తీసుకుంటాం, ఆ పిక్చర్కి ఒక మూమెంట్ ఇస్తాం, ఆ మూమెంట్ ప్రకారం కదలికిస్తాం. ఎప్పుడైతే కదలికిస్తామో దాన్ని ఏమంటాం, యానిమేషన్ అంటాం. ఎగ్జాంపుల్ టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ మనం చూస్తున్నాం, మిక్కీ మౌస్, అదేవిధంగా అవినాలండి, అలాంటివి ఏమైనా యానిమేషన్ చిత్రాలు కానీ కార్టూన్స్ ఫిల్మ్స్ అన్ని కూడా మొట్టమొదటి చిత్రం గీయబడతాయి, పిక్చర్ గీసుకుంటారు, ఆ పిక్చర్ కి మోషన్ ఇస్తారు, అంటే కథలకి ఇస్తారు. ఎప్పుడైతే కథలకి ఇస్తారో అదేమవుతుందంటే యానిమేషన్ గా ఇస్తారు, యానిమేషన్ అవుతుంది అనమాట. సో ఒక యానిమేషన్ చేయడం చిత్రాన్ని ఒక యానిమేషన్ చిత్రం తీయాలన్నా, చిత్రం గీయాలన్నా, ఆయన రన్ చేయాలన్నా కొన్ని లక్షలాది పిక్చర్స్, లక్షలాది చిత్రాలు గీయబడి వాటికి మూమెంట్ తెప్పిస్తారు. సో ఆ విధంగా యానిమేషన్ అనేది పనిచేస్తుంది. సో యానిమేషన్ సాఫ్ట్వేర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి దాంట్లో ముఖ్యమైనది అడోబ్ యానిమేట్, బ్లెండర్, కార్టూన్ యానిమేటర్. సో ఇలా యానిమేషన్ సాఫ్ట్వేర్ సంబంధించి అవి ఆ సాఫ్ట్వేర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ సాఫ్ట్వేర్ వనరుల్లో సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. సిమ్యులేషన్ అంటే యథార్థ రూపానికి ప్రతీకం. సో యథార్థ రూపం ఉండదు అక్కడ, కానీ వాస్తవ రూపానికి దగ్గరగా ఉన్న ఒక వర్చువాలిటీ అనమాట. సో వర్చువల్ గా పనిచేస్తుంది. సో వర్చువల్ గా ఉంటుంది కాబట్టి దాన్ని సిమ్యులేషన్ అంటాం. సో దట్స్ రియల్ ఆబ్జెక్ట్ కాదు, కానీ రియల్ కి దగ్గరగా, రియల్ కి ప్రతిరూపకంగా పనిచేసేదే, వాస్తవానికి ప్రతిరూపకంగా ఉండేదే సిమ్యులేషన్ అనమాట. ఆ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం డ్రైవింగ్ స్కూల్కి వెళ్తాం. సో డ్రైవింగ్ స్కూల్లో మనకు సిమ్యులేషన్ ఇస్తారు, అంటే అక్కడ వెహికల్ ఉండదు, కానీ వెహికల్ లాంటి ఒక సిమ్యులేషన్ ప్రక్రియ ఉంటుంది. అక్కడ కూర్చుంటాం, అక్కడ మనకు స్టీరింగ్ ఉంటుంది, కానీ ముందర రోడ్లు ఏమి ఉండవు, అక్కడ పిక్చర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కంప్యూటర్లలో. మనము ఒరిజినల్ గా మనము రోడ్డు మీద మనం నడిపినట్లే మనం భావిస్తాం, కానీ అది ఒరిజినల్ రోడ్డు కాదు. కానీ మనం సిమ్యులేషన్ ద్వారా మనము ఆ ప్రక్రియను నేర్చుకుంటాం. సో ఆ విధంగా సిమ్యులేషన్ చేయడానికి ఫ్లైట్స్, అదేవిధంగా పైలట్లు కూడా పైలట్ నేర్చుకోవడానికి మొట్టమొదటి వెంటనే అతను ఫ్లైట్ ఇవ్వరు. సో మొట్టమొదటి ఏమి ఇక్కడ ఎక్కడ ఇస్తారంటే సిమ్యులేషన్ లో కూర్చోబెడతారు. సో సిమ్యులేషన్ లో అతను నడపాలి, ఎంత వేగంతో వెళ్తున్నాడు, అతనికి ఆటంకాలు ఎదురవుతాయి, ఏ విధంగా దాన్ని మనము అధిగమించాలా, ఇవన్నీ కూడా సిమ్యులేషన్ లో నేర్చుకుంటాడు. కానీ అది యథార్థ రూపం కాదు, కానీ యథార్థానికి దగ్గర రూపం, యథార్థానికి ప్రతిరూపం అనమాట. కాబట్టి అలాంటి సిమ్యులేషన్ ని మనం సిమ్యులేషన్ అంటాం. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే సిమ్స్కేల్, సిమ్యులేట్, సిమ్యులింక్ అండ్ అరీనా. సో ఇలా నాలుగు రకాల సాఫ్ట్వేర్స్ అనేవి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే మనం ఖచ్చితంగా వాటిని రాయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇవి సాఫ్ట్వేర్ వనరులు. హార్డ్వేర్ వనరులు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఐదు రకాల హార్డ్వేర్ వనరులు. సో రేడియో, టెలివిజన్, రెండోది వచ్చి ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్, మూడోది వచ్చి సిడి డివిడి, ఇంటరాక్టివ్ బోర్డ్, స్మార్ట్ బోర్డ్స్, ఒకటి లాస్ట్ లో ఓఎస్పి, ఐ మీన్ ప్రొజెక్టర్స్. సో ఇవన్నీ కూడా ఐదు రకాల మనకు హార్డ్వేర్ వనరులు. అదేవిధంగా ఎనిమిది రకాల సాఫ్ట్వేర్ వనరులు. ఈ వనరులు ఏంటి, ఈ కింది వాళ్ళ వనరులు ఏది, వనరు కానిది ఏది అని అడిగినాడంటే మనము ఇబ్బంది పడకుండా వీటిని ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నామంటే మనం రాసేదానికి స్కోప్స్ ఉంది, మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది.